మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం మనం జానమ్మ కూతురు సమ్మక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. జానమ్మ తిండి తినలేదని వాళ్ళ కూతురు ఈరోజు వాళ్ళ గుడిసె దగ్గరికి తీసుకురావడం జరిగింది. కూతురు పరిస్థితి కూడా అధ్వాన్న పరిస్థితిలో, దీన పరిస్థితిలో ఉంది. మనం ఇప్పుడు ఈ విజువల్స్లో చూడొచ్చు వాళ్ళ కూతురు సమ్మక్క వాళ్ళ ఇల్లు కూడా ఎటువంటి దయానీయ స్థితిలో ఉందో. ఆమె కూడా తిండికి తినడానికి తిండి లేక, కప్పుకోవడానికి గుడ్డలు లేక దీనావస్థలో కూతురు ఉండి కూడా తన తల్లికి తను తినే దాంట్లోనే ఒక ముద్ద పెట్టుదామనే ఆలోచనతోటి ఈరోజు వాళ్ళ అమ్మని తన దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఆ జానమ్మ గుడిసెకు సమ్మక్క గుడిసెకు పెద్ద తేడా ఏమి లేకుండా పోయింది. అయినా మానవత్వంతో తల్లికి ఎంతో కొంత ఉన్న దాంట్లో కొంత నేను కొంత మా అమ్మకి ఆసరాయిత అనే ఉద్దేశంతో వాళ్ళ అమ్మని తీసుకురావడం జరిగింది. మనం ప్రస్తుతం జానమ్మ గారి దగ్గర ఉన్నాము. అసలు ఏం జరిగింది అనేది వారి మాటలు అడిగి తెలుసు. అమ్మ, ఏం పేరు నీ పేరు? ఎడ్ల జానమ్మ. ఎడ్ల జానమ్మ, మరి నువ్వు ఎన్ని సంవత్సరాలుగా ఇట్లా ఈ గుడిసెలో ఉంటున్నావు? ఇప్పుడు 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు. నీకు ఎంతమంది పిల్లలు? నాకు 4 అయితే, 2 చనిపోయారు. 2 చనిపోయారా? ఇప్పుడు 2 కుమారులు ఉన్నారా మీకు? ఉన్నారు. ఇక్కడే ఉంటారా? ఇక్కడే. ఏది, మీ అనంతారంలో ఉంటారా? మరి మీరు 2 కుమారులు ఉండి కూడా 10 సంవత్సరాలుగా ఇలా ఈ పెరడు గుడిసెలో ఎందుకుంటున్నారు? ఏం చేయాలయ్యా? ఏం చేయ, తీసుకెళ్తలేరు అండి కుమారులు? నేను తీసుకుపోతలేరు. ఎందుకు? ఇక అదే గుడిసెలో ఉంటాను. అవునమ్మా, నీకు మీ కొడుకులకు బంగ్లాలు ఉన్నాయి కదా ఊళ్ళో? ఉన్నాయి. మరి బంగ్లాలో ఉన్నాక నువ్వెందుకు వచ్చి ఇక్కడ గుడిసెలో ఉంటున్నావు? ఏం చేయ, ఏమంటున్నారు తీసుకుపోమంటే? మాకు దొడ్డుకొస్తే చాలా ఇబ్బంది ఉన్నది అని అనుకొచ్చారు. అవునా? అంటే నీకు బయటికి పోతే ఇల్లంతా ఖరాబ్ అవుతుంది, ఆగమాగం చేస్తావు అని బయటకు తీసుకొచ్చారా నిన్ను? మరి నువ్వు చిన్నప్పుడు వాళ్ళ ఆలన పాలన చూసుకున్నావు కదా, మరి నువ్వు చిన్న ఇప్పుడు నువ్వు ముసలితనంకి వచ్చిన తర్వాత నిన్ను చూసుకోవాలి కదా వారే? చూసుకుంటారు. చూసుకోవట్లేదు? నీది నువ్వే వండుకుంటున్నావమ్మా? నాది నేనే. చేతన అవుతుందా? ఇక పిల్ల నీళ్ళు ఆడబెడితే వండుకుంటాను. ఎవరు? మీ కూతురు సమ్మక్క. మీ కూతురు సమ్మక్క మీకు కొంచెం అప్పుడప్పుడు ఆసరా అవుతుంది అంటారు. అవునా? ఇప్పుడు మీ అబ్బాయిలకు పిల్లలు ఉన్నారా? ఉన్నారు. ఒక కొడుకు బిడ్డ, ఒక ఆయనకి ఒక కొడుకు బిడ్డ. వాళ్ళైనా వస్తారా అమ్మని దగ్గరికి? రారు. మీ మనవాళ్ళు కూడా రారా? రారు. కనీసం చూసిపోతాను కూడా రారు? ఎవరు? అదే పెద్ద పెద్ద కొడుకు వస్తాడు. ఎప్పుడు వస్తాడు? రోజు వస్తాడా? నాకు మొన్న బాగా లేకుంటే వచ్చి నన్ను అరుచుకొని లేపోయిండు. అరుచుకొని లేపోయిందా? ఏమైనా మాతరలో మందులో తెచ్చిస్తాడా నీ కొడుకు? తెచ్చిస్తాడు నీ పెద్ద కొడుకు. చేత కాదు కదా నీకు నీళ్లు వాటికి సామాన్లు తెచ్చేస్తారు. నీళ్ళు ఎవరు పోస్తారమ్మా నీకు? నీళ్ళు ఈ పిల్ల పోతుంది, నా బిడ్డ బిడ్డ పోతుంది. నీ మనవరాలు బిడ్డ బిడ్డ పోతుందా? నువ్వు వంట చేసుకుంటావు కదా, ఇబ్బంది కావట్లేదా నీకు వంట చేసుకుంటావు? రోజు మరి కూరగాయలు ఎట్లా కొనుక్కుంటావు మనం? కూరగాయలు వాళ్ళే తెచ్చిపోతారు. ఎవరు తెచ్చిస్తారు? పరాగోళ్ళు, దుకాణపోళ్ళు. పైసలు ఇస్తానంటే మీ గుడిసె దగ్గర తెచ్చి ఇచ్చిపోతారా? పాల ప్యాకెట్లు, కూరగాయలు దుకాణం వల్ల ఇస్తారు. నీ పింఛన్ డబ్బులు ఇచ్చే నువ్వు తీసుకుంటావు ఇవన్నీ. నీ కొడుకులు ఏమి అమౌంట్ ఇయ్యారా నీకు? ఏమి ఒక డబ్బులు ఏమి ఇయ్యారు? రూపాయి కూడా పెద్దోడే ఇక గోళీలు అయ్యో ఇయ్యారు తెచ్చిపోతాడు. నువ్వు డబ్బులు ఇస్తావా మీ పెద్ద కొడుకు తెస్తాడా? మా కొడుకు ఇయ్యకుండా తెస్తాడు. మీ పెద్ద కొడుకు ఇయ్యకుండా తెస్తాడా? మరి నీకు వారంకాలం ఇబ్బంది కట్టలేదమ్మా వర్షాకాలం? ఏం చేస్తా ఇక అన్నీ వాటం వస్తే జరుగుతుంది. మరి ఎవరు మీ ఊళ్ళో ఎవరితో అడిగిపోయలేదా మరి నా కొడుకులు తీసుకోపోవట్లేదని? అడిగిన అడిగించిన మేము పెట్టాం అని అన్నారు. ఎందుకట? ఏమో వాళ్ళు ఏమనలేదా మీ పెద్ద మనుషులు? మరి ఇక పెద్ద మనుషులు వాళ్ళు పెట్టినప్పుడు ఆడ ఏందమ్మా ఉండేది పోనీ పాక కాటికి నువ్వు అని అన్నారు. గతంలో నువ్వు ఉన్నప్పుడు నీ పాక దగ్గరికి పాములు అవి ఇవి వచ్చినాయి అన్నారు కదా? వచ్చినాయి. మొన్న మింగేది
అదేమి తోకతోటే మలుతుంది. పెద్ద పాము 30 మంది చెల్లు తీసి పుట్టాం. మరి అప్పుడు కూడా మీ కొడుకులు తీసుకోపోతానలే? లేదు, వచ్చి ఆ గడ్డకి ఆ దొర నరికి వేసుకున్నా. నువ్వే వేసుకున్నావు గుడిసె? ఎవరు ఎవరు కూలి ఇచ్చిన? మీ కొడుకులు వేయలేదా అది? లేదు, నువ్వే కూలి పైసలు ఇచ్చి కూలీలతో వేయించుకున్నావా? ఎంత అయిందా మాది వేయించుకుంటావు? 2500 అయింది. అది నువ్వే ఇచ్చుకున్నావు? నేను ఇచ్చుకున్నా పింఛన్ పడ్డం కానీ. మరి ఇప్పుడు నీ కొడుకులు వచ్చి తీసుకోపోతున్నా అంటే వెళ్తావా? వాడు తీసుకుపోరు నాయన. తీసుకోపోతున్నా అంటే పోతావా? మరి పోను. పెద్దోడు మందాయి సచ్చిండు, చిన్నోడు లారీ పని పోతే ఎవరు చంపేసారు. ఇద్దరు కొడుకులు చనిపోయారు, 4 అయితే. ఇద్దరు ఉన్నారు, ఒక్క ఆడపిల్ల. ఆడపిల్లంది. మీ కోడళ్ళు మిగిలిన ఇద్దరు ఇన్నే ఉంటారా? మరి ఇన్నే కూలి చేసుకుంటారు 4. మరి వచ్చి అమ్మ నీ పరిస్థితి మంచి లేదు కదా, మేము తీసుకొని పోతాం రమ్మంటే మరి పోవచ్చు కదా? నువ్వు ఎట్టా ఇల్లు ఖరాబ్ అయిద్దని వాళ్ళు భయపడతారు కోడళ్ళు. నేను చచ్చిన దానికే దానిలోనే సమ్మక్క. మరి నిన్ను అప్పుడప్పుడు అరుచుకుంటాను బిడ్డ. అరుచుకుంటాను. మనం డబ్బులు ఇస్తాను అండి బిడ్డకు? ఇస్తాను. అదే మరి ఎట్లా, ఆమె పరిస్థితి కూడా మంచిగా లేదు కదా, ఏం చేద్దాం కొడుక? ఆమె చూడు, ఆమె కూడా పనికి పోయి బతికితే బతకాలి. ఆమెకు బిడ్డ మనవన్లు, ఆమె పరిస్థితి, ఆమె కూడా నీకు గుడిసె లెక్కన ఉంది కదా. మరి నువ్వు ఆమె బతుకుడు ఎక్కువైందంటే నువ్వు వచ్చి ఆమె మీద భారం కదా. మరి ఇంకా పోయి ఉంటావు పొద్దుగుతే ఒక్కదాన్ని. మీ అమ్మ జానమ్మ గారు ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా గుడిసెలో ఉంటున్నారు? కొడుకులు ఉండి కూడా తనని ఇలా ఆరు బయట పెరట్లో నీడ లేకుండా చాలా రోజులు అవుతుంది. ఎందుకు అసలు? ఇక ఎవరు పెడతది రా, ఒక ముద్ద పెడతలేరు, పెడతామంటారు రా అంటారు, తినమంటారు, కానీ అది ఎవరు బాధితురాలు లేరు. అలా ఏదో కాకపోతే చూసి చూడలేక నేను ముద్ద నా బతకు తెలియకుండా ముద్దేసి పోతాను. నేను తెలియకుండా మరి ఆయన కూడా అనాథ బతుకు, మాకు కూడా కూలాలి పని, ఆయనకి జాబ్ లేదు, మరి నా బతుకే మంచిగా లేదు. ఏమంటున్నారు? నువ్వు పెట్టరాదు, నువ్వు బిడ్డవు నువ్వు చాదంటే నాకు బతికే మంచిగా లేదు. నేనేం చేస్తా చెప్పవాలని. మీ అమ్మ ఎన్ని రోజుల దగ్గర నుంచి ఈ గుడిసెలో ఉంటుంది? చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు దగ్గర భర్త కొడుకులు చచ్చిపోయి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గత 3 సంవత్సరాల నుంచి ఇదే గుడిసెలో ఉంటుందా? ఇదే గుడిసెలో. అక్కడ నుంచి ఇక్కడ వేసుకుంది. మరి వర్షాకాలం చలికాలం బాగా ఇబ్బంది అవుతుంది కదా? అలానే ఉంటుంది. ఇక అంతే కదా, జాతితో లేడు, బతికితో లేడు, మందతో లేడు. తన వంట తానే చేసుకుంటుందమ్మ? ఇక చేతనైతే వండుకుంటా, లేకపోతే తెచ్చిపోతాం. మాకు 2 రోజులు మళ్ళీ అక్క బిడ్డలు తీసిరు. ఉన్నారు ఇక్కడ 4 వాళ్ళు అక్క బిడ్డలు. నేను చేతనైతే వండుకుంటుంది, లేకపోతే లేదు. ఇప్పుడు నేనే వేసిన అమ్మకు. ఓకే ఓకే అమ్మ. మీ అన్నల్ని అడిగి చూసారా మరి అమ్మని ఇంటికి తీసుకోమని? మీరు అడిగినాం చాలా సార్లు, మేము పెడతానంటే తింటలేదు, మరి నీతో ఉంటుందాం అడగం అన్నారు. నాకు అప్పుడే క్రమశిక్షణంగా చెప్పదు కదా ఆమె, నా పిల్లలు ఉన్నారు, మరి అదే ఆడపిల్ల కాడ తింటే నాకు ఎందుకని. ఇజ్జత్ కళ్ళు ఉంటారు, ఇజ్జత్ అక్కలు ఉంటారు, ఇక అంతే. దీనివల్ల ఏం లేదు. మీ అన్నలు పెడతాం అంటున్నారా? అదే ఇంకా వాళ్ళు వీళ్ళు వీక్తా అంటే పెడతాం రా, మాకు అక్కడ ఉంటలేదు చేస్తలేరు అంటారు అంతే.